సార్, సిద్ధాంతాల్లో మీరు యోగ సిద్ధాంతం నమ్మిన మీరు, మరి డిపార్ట్మెంట్లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ పోస్టింగ్లో అక్కడ యోగ సిద్ధాంతాన్ని చూసుకొచ్చారా, లేదంటే పోలీస్ సిద్ధాంతంలో ద్వారా మీరు పనిచేసుకొచ్చారు? ఒక హోంగార్డ్ను కూడా మీ దగ్గర నుంచి మేము ఎప్పుడు కూడా ర్యాంకులతో మేము ఎప్పుడు పనిచేయరు. హోంగార్డ్ కానిస్టేబుల్ ఒక కుటుంబం లాగా. విజయవాడ రౌడీజం బాగా ఉండేది కదా. నేను కూడా రాయలసీమ నుంచి వచ్చాం, కుగ్రామం నుంచి వచ్చాం, ఫ్యాక్షనలిజం చూసాం. పెద్ద మనకు పెద్ద తేడా ఏమీ అనిపించలేదు. వీ హ్యావ్ సీన్ మర్డర్స్, వీ హ్యావ్ సీన్ బేతం చెర్ల పాణ్యం, యూనో, చూసి వచ్చిన వాళ్ళం కాబట్టి అది పెద్దగా ఈ రక్తపాతాలు. ముందు జమ్లమడుగులో శివారెడ్డి గారు హెటం జరిగినప్పుడు మీరు వెళ్ళారు, లాండాడు ప్రాబ్లం రాకుండా మీరు కంట్రోల్ చేశారు. అది విషయం అందరికీ గుర్తుపట్టారు. అప్పుడు ఎలాగో సిచ్యువేషన్ ఉండేది అండి. బ్రహ్మాండమైన ఫ్యాక్షన్ ఉండేది అప్పుడు. ఈ గ్రూప్ ఉంది కదా ఇప్పుడు, ఇది వారికి శివారెడ్డి గారికి ఉండింది. శివారెడ్డి చనిపోయాడని వదిలి వెళ్ళిపోయారు వాళ్ళు. అప్పుడు ఆయన మూర్చిపోయి ఉన్నాడు. దట్స్ హౌ నాకు రాజశేఖర రెడ్డి గారితో అప్పటి నుంచి పరిచయం, చంద్రబాబు గారితో పరిచయం లేదు. ఓన్లీ బికాజ్ ఆఫ్ దిస్ వైస్రాయ్ ఘటన. ఇక్కడ వైస్రాయ్ ఎపిసోడ్ ఒకసారి చెప్పండి. రామారావు గారు దిగి చైతన్య రథం నుంచి కిందికి దిగి క్యాంపుకు పోతే ఆపే దమ్మ ఎవరికి లేదు. వేరే ఏ ఫ్యాక్టరీ అయినా సరే ఇప్పటికీ ఆయన చెప్తూ మరణించాడు కూడా. ఈ నయమంచకుండా నమ్మకండి, తండ్రి లాంటి వాడిని నన్నే చేశాడు. కానీ రామారావు గారు తర్వాత బ్లాక్ డ్రెస్ వేసుకుంటూ రాష్ట్రం అంతా పర్యటించినప్పుడు కూడా జనం ఎందుకు అతను ఎక్కువ నమ్మలేకపోయారండి? హీ వాజ్ అండర్ సస్పెన్షన్. ఒక చరిత్ర లేనివాడుగా, ఒక చరిత్రహీనుడుగా, ఒక హీరోను విలన్ చేసి పంపారు ఆయన చనిపోయేటప్పుడు. చంద్రబాబు నాయుడు ఎదురు సిఎస్గా పనిచేస్తూ అతనితో కొంత రేపం ఉంది. ఆ గవర్నమెంట్లో కొంతమంది ఆఫీసర్లతో పాటు కొంతమంది పొలిటీషియన్తో మీకు మంచి స్నేహాలు ఉన్నాయి. అయినా మీరు తెలుగుదేశం పార్టీలో చేరకుండా ఎప్పుడో కడప జిల్లాలో పనిచేసినప్పుడు రాజశేఖర్ గారితో ఉన్న పరిచయంతో వైఎస్ఆర్ పార్టీలో చేరడం దీని వెనక కారణం ఒకటి, నా ప్రయారిటీ తర్వాత ప్రజల ప్రయారిటీ. ప్రజలు ఏం కోరుకుంటున్నారు? విద్య, వైద్యం, ఆరోగ్యం. ప్రజలు సింగపూర్లు, జపాన్లు, టోక్యోలు వెంటనే నాకు ప్రపంచ స్కేల్ రాజధాని. బేసిక్గా నేను పోకపోవడానికి కారణం, దిస్ గవర్నమెంట్ హ్యాస్ ఫర్గాటన్ పూరర్ సెక్షన్స్. జగన్ మీద చార్జ్ షీట్ చూసిన తర్వాత ఆ విట్నెస్ కానీ సెక్షన్స్ కానీ చూస్తే మీకేమనిపిస్తుంది? అనవసరమైన, అసలు ఆయన జైల్లో పెట్టడమే అన్ని రోజులు తప్పు అని ప్రతి న్యాయకోవిధులు, పోలీస్ ఆఫీసర్ దగ్గర నుంచి, లాయర్ల దగ్గర నుంచి, అడ్వకేట్ దగ్గర నుంచి, రాజకీయ నాయకుల దగ్గర నుంచి అందరు చెప్తున్నారు. ఒక ముఖ్యమంత్రికి ఒక ప్రతిపక్ష నాయకుడి మీద దాడి జరిగినప్పుడు మీకు ఎలా ఉంది, ఇందులో ఎవరిని వదిలే ప్రసక్తి లేదు, మేము నిష్పాక్షికంగా విచారణ చేస్తామంటే ఆ పద్ధతే వేరుగా ఉండేది. ఇందులో మీ చిల్లరతనాన్ని మీరు చూపించుకున్నారు. మీలో హుందాతనం లేదు, మీరు పరిణతి చెందిన నాయకుడు కాదు, ఒక గల్లీ నాయకుడు. నేను షేక్ మొహమ్మద్ ఇక్బాల్, ఇప్పుడు ఐజీగా రిటైర్ అయ్యాను మొన్న ఏప్రిల్ మాసంలో 2018. రిటైర్ అయిన తర్వాత మే 16 వైఎస్ఆర్సీపీలో చేరడం జరిగింది. నాకు మన ఐ డ్రీమ్స్ మురళీ గారు సుమారుగా 20 సంవత్సరాల నుంచి పరిచయం, ఒక మంచి మిత్రుడు కూడా నాకు మురళీ. సో ఈ ఐ డ్రీమ్స్ అనేది నేను చూస్తున్నాను, అందరూ దీనికి సబ్స్క్రైబ్ చేసి మంచి మంచి వాళ్ళందరూ ఇంటర్వ్యూలు వస్తున్నాయి దీంట్లో, మీరందరూ దీనికి సబ్స్క్రైబ్ చేసి వీళ్ళ ఈ అభిప్రాయాలు కూడా బాగా తెలుస్తాయి. రాజకీయంగా, పోలీస్ పరంగా, తర్వాత ప్రస్తుత సామాజిక పరిస్థితులు, ఈ కరెంట్ ఈవెంట్స్ మీద కూడా ఈ ఐ డ్రీమ్స్ బాగా ఫోకస్ చేస్తున్నారు. సో అందరినీ కోరుతున్నాయి ఐ డ్రీమ్స్కు సబ్స్క్రైబ్ చేసి మీరు చూడండి, చూసి మీకు అవగతం అవుతుంది. మంచి విశ్లేషణలు దీనిలో జరుగుతున్నాయి కాబట్టి సబ్స్క్రైబ్ చేయమని కోరుతున్నాను.